హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ స్టోర్ సాయి శరణ్యాస్ క్లాత్ స్టోర్. మా స్టోర్ వచ్చి కొంపల్లిలో లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ చూసారా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో ఈ శారీస్ ఏంటి అనేది మీ క్వశ్చన్ కదా. సో ఈ శారీస్ వచ్చి బైలా సిల్క్ అంటారు. సో ఇదేంటంటే కంప్లీట్ శారీ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ చూడడానికి మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా. ఎస్, చూపించడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇందులో ఇన్ డీటెయిల్గా చూద్దామా శారీస్ అన్నీ. సో వ్యూయర్స్, ఇప్పుడు ఈ శారీ చూసారు కదా, ఇది కంప్లీట్ రెడ్ కలర్. వావ్, చూసారా, నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ శారీ. ఎందుకు అంటే ద మెయిన్ రీజన్, ఈ శారీలో ఏదైతే కంప్లీట్గా డిజైన్ ఉందో, ఈ డిజైన్ మీరు చూసినట్టు అవుతే, ఇది చూసారా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మనకి ఇందులో. అండ్ డిఫరెంట్ డిజైన్, ఇది మనకి ఏంటంటే శారీ మొత్తం డిజైన్ వచ్చింది. నాకే చాలా 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 నచ్చింది ఈ శారీ. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇదేంటంటే మనకి బార్డర్ వచ్చి జరీ బార్డర్ వచ్చిందండి. కంప్లీట్గా 4 సైడ్స్ బార్డర్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్గా జరీ బార్డర్ వచ్చింది. చాలా నీట్గా, చాలా సింపుల్గా చిన్న బార్డర్ వచ్చింది. ఎందుకు అనంటే మనకి శారీ అంతా కూడా ఎలివేట్ అయిపోయింది కాబట్టి బార్డర్ చాలా సింపుల్గా ఇచ్చారు. అండ్ దీనికి ఏంటంటే ఏ కలర్ కాంబినేషన్ లేకుండా జస్ట్ గోల్డ్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే దీనికి మనకి కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఏంటంటే బార్డర్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ ఉంది. సో ఇక్కడ చూసినట్టు అయితే కింద మనకి టాజల్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే శారీ ఇంకా కూడా మనకి చాలా రిచ్గా కనిపిస్తుంది. సో మనం ఈ శారీ వేసుకుంటే ఏ అకేషన్కైనా యూజ్ చేసుకోవచ్చు. వావ్, ఇది చూసారా, లోపలంతా చిన్న చిన్న బుటీస్, కంప్లీట్ బుటీస్ వచ్చాయి. ఇక్కడ కూడా పెద్ద బుటీస్ వచ్చాయి. మనకేంటంటే ఓవరాల్ శారీ పైన ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా శారీ మొత్తం కంప్లీట్ కవర్ అయ్యింది. ఈ రెడ్ కాంబినేషన్కి ఈ జరీ బార్డర్ చాలా హైలైట్ అయ్యింది. అండ్ ఇప్పుడు శారీ అదర్ సైడ్ చూసినట్టు అయితే ఇది చూసారా, వావ్, చాలా అంటే చాలా మనకి ఏంటంటే కాశ్మీరీ డిజైన్ అంటారు కదా అండి, కాశ్మీరీ క్లాత్స్. సో అవి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్. ప్లస్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆ డిజైన్స్ కూడా ఇలానే సిమిలర్గా ఉంటాయి. ఇదేంటంటే ఈ డిజైన్ అంతా కూడా రా సిల్క్ క్లాత్ లాగా ఉంటుంది మనకి ఇది. సో ఈ క్లాత్ కూడా చూసారా, చాలా మంచి క్లాత్, చాలా మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు. సో పళ్ళు ఏంటంటే ఈ శారీ చాలా హైలైట్ అయ్యింది. ఈ ఓవరాల్ శారీ అంతా ఇలా బుటీస్ వచ్చాయి. అండ్ మనకి పళ్ళు వచ్చి చాలా రిచ్గా హైలైట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్ లాగా ఇట్లా డిజైన్ వచ్చింది. సైడ్కి ఏంటంటే ఎలిఫెంట్స్, సో యానిమల్స్ అంతా కూడా జస్ట్ ఒక నేచర్ లాగా. సో ఇక్కడ మనుషులు నిల్చున్నారు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా యానిమల్స్ అన్నీ కూడా డిజైన్ చేసి హైలైట్ చేసి ఇక్కడ ఏంటంటే ఒక బార్డర్ లాగా ఇచ్చారు, 4 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కూడా. మీరు ఏదైతే కలర్స్ చూసారో మనకు అన్ని కలర్స్ కనిపిస్తాయి ఇందులో. సో ఇప్పుడు దీని బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ ఏంటంటే మనకు కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చినా కానీ ఇదేంటంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇక్కడ 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. జరీ బార్డర్ యూజ్ చేశారు, ఇక్కడ ఒక బార్డర్, ఇక్కడ ఒక బార్డర్ యూజ్ చేశారు. మనకేంటంటే అనుకోవచ్చు బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది, చాలా ప్లెయిన్గా ఉంది అని. బట్ ఏంటంటే మనకి శారీ ఇంత ఎలివేట్ అయిన తర్వాత మనం బ్లౌజ్ హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే జస్ట్ సింపుల్గా హ్యాండ్స్కి స్లీవ్స్కి మాత్రం ఈ బార్డర్ యూజ్ చేసుకొని మనం బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్గా యూజ్ చేసుకున్నా కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లేదు కాంట్రాస్ట్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, సో ఇక్కడ మనకు పళ్ళులో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ కాంబినేషన్ ఏంటంటే ఇదే బ్లౌజ్ పీస్ యూజ్ చేస్తే చాలా హైలైట్గా ఉంటుంది. అండ్ మనకేంటంటే చాలా అట్రాక్టివ్ కలర్ ఇది, రెడ్ కలర్. రెడ్ కలర్ పైన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి దీని కలర్ కాంబినేషన్, దీని డిజైన్ అంతా కూడా శారీకి హైలైట్ అవుతుంది. నాకైతే చాలా నచ్చిందండి. సో ఈ డిజైన్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను.
అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ శారీకి వచ్చి ఈ శారీ యొక్క ప్రైస్ అండి. సో దీని ప్రైస్ వచ్చి 3,500 అండి. సో మీరు చూసినట్టు అయితే లోకల్ మార్కెట్స్లో ఎక్కడైనా కానీ ఏ స్టోర్స్లో అయినా కానీ మీకు ఇంత తక్కువ ప్రైస్కి మాత్రం డెఫినెట్గా దొరకదు. సో ఈ ప్రైస్ వచ్చి ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ సాయి శరణ్యాస్ క్లోత్ స్టోర్ కొంపల్లిలో ఉందండి. ఈ కలర్ చూసారా ఎంత చక్కగా ఎంత ప్లెజెంట్గా ఎంత నీట్గా ఉందో. సో ఈ కలర్ బ్రైట్ కలర్ని చూస్తుంటేనే మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఇంకా వేసుకుని చూస్తే ఇంకెంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో. సో అందరికీ నచ్చుతుంది ఈ కలర్ కాంబినేషన్ డెఫినెట్గా. సో ఇది చూసారా ఈ కలర్ వచ్చి కంప్లీట్ బ్లూ కలర్ అండ్ ఇదేంటంటే చాలా నీట్గా సింపుల్గా మనకేంటంటే బ్రైట్గా కాకుండా చాలా సింపుల్గా ప్లెజెంట్గా కనిపిస్తుంది ఈ కలర్. అండ్ ఈ శారీకి వచ్చి మనకేంటంటే ప్రీవియస్ శారీలో చూస్తే మనకి పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. సో ఇదేంటంటే ఓవరాల్గా ఇక్కడంతా కూడా మనకి శారీ అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఇక్కడ వచ్చి మనకి ఏవైతే ఈ పెద్ద పెద్ద ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే పికాక్ వచ్చి పెద్ద పెద్ద బుటీస్ ఇక్కడంతా ఫ్లవర్స్ వచ్చి ఇక్కడ ఒక చెట్టులాగా ఇలా వచ్చి పైన పికాక్ ఉండి. సో ఇదేంటంటే మళ్ళీ ఇందులో డిఫరెంట్ కాంబినేషన్ యూజ్ చేశారు. ఈ శారీ ఒక బ్లూ కలర్, ఇది డార్క్ బ్లూ కలర్ అండ్ ఈ పికాక్ వచ్చి యెల్లో అండ్ పింక్ ఏదైతే ఉందో కాంబినేషన్. సో అన్ని కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు, అందుకనే మనకి ఇక్కడ డాట్స్ చూసారా ఏదైతే ఉన్నాయో మనకి బుటీస్. సో పింక్ యూజ్ చేశారు, బ్లూ యూజ్ చేశారు, యెల్లో యూజ్ చేశారు. సో ఇదే 3 కాంబినేషన్స్ తీసుకొని ఇక్కడ మనకి పెద్ద పెద్ద బుటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసారా ఎంత చక్కగా పికాక్స్ కూడా ఎంత నీట్గా థ్రెడ్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మనకి. ఎక్కడ కూడా ఇంత చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే మనకు వచ్చిన చిన్న బార్డర్. సో జరీ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ చాలా నీట్గా చాలా చక్కగా చాలా నీట్గా వచ్చింది చూడండి. కంప్లీట్గా ఇలా లైన్స్ వచ్చి. సో ఇదేంటంటే మనకి శారీ ఒక కలర్ కాంబినేషన్లో ఉంటే మనకి జరీ బార్డర్ ఏంటంటే ఈ శారీని ఇంకా హైలైట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు దీని పళ్ళు కూడా చూపించబోతున్నాను. సో ఇది చూసినట్టు అయితే మనకేంటంటే శారీ మొత్తం ఇలా చిన్న 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 బుటీస్ వచ్చాయి. అండ్ మన కింద ఏంటంటే ఈ పెద్ద పెద్ద బుటీస్ అనేది హైలైట్ అయ్యింది. ఏంటంటే మనకి ఈ శారీ చూసుకున్నట్టు అయితే ప్రతిసారి ఒక డిఫరెంట్ కలెక్షన్, ప్రతిసారి ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. సో ఈ శారీకి మనకి హైలైట్గా ఉంది ఈ పెద్ద బుటీస్. సో ఇప్పుడు చూసినట్టు అయితే ఓవరాల్ శారీ మొత్తం కంప్లీట్గా ఇవే బుటీస్ ఉన్నాయండి. అండ్ మనకి ఇక్కడ పళ్ళు కూడా చూసినట్టు అయితే సేమ్ అదే రిపీట్ అయ్యింది. ఏంటంటే 4 సైడ్స్ ఆఫ్ ద శారీ అంటే 4 బార్డర్స్ కూడా మనకు కంప్లీట్గా పెద్ద పెద్ద బుటీస్ వచ్చి. ఏంటంటే ఈ శారీ కలర్ వల్ల మనకేంటంటే హెవీగా ఎక్కడ కూడా పళ్ళు దగ్గర ఫుల్ వర్క్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇది చాలా గ్రేస్ఫుల్ కలర్ అండ్ ఏంటంటే చాలా రాయల్ కలర్. ఇది కూడా చాలా రిచ్ కలర్. దీనికి మళ్ళీ సేమ్ ప్రీవియస్ శారీ లాగా దీనికి కూడా టాసల్స్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి శారీ ఏంటంటే ఒక పట్టు శారీ లుక్ వస్తుంది మనకి. సో ఇది కూడా సేమ్ బెనారస్ మెటీరియలే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా థ్రెడ్ వర్క్. సో వర్క్ ఏదైతే ఉందో మనకి ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్. సో ఈ థ్రెడ్ వర్క్ మనకి లోపల చూసుకున్నట్టు అయితే ఇది కూడా చాలా నీట్గా ప్యాచెస్ లాగా వేశారు. మనకి ఏంటంటే ఎక్కడ కూడా థ్రెడ్ బయటికి రావడం కానీ సో అలా ఏం లేదు. సో ఓవరాల్గా మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టు అయితే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఏంటంటే కుచ్చుకోవడం కానీ ఈ థ్రెడ్ బయటికి రావడం కానీ ఏమీ లేదు. సో మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండి, ఏది కూడా రిపీట్ అవ్వదు మన కలర్ కాంబినేషన్. సో చూసారా ఎంత నీట్గా ఉందో. సో ఇది కనుక వేసుకున్నారంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తారు. సో ఈ శారీ మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చి సేమ్ 3,500 అండి, ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఇన్ సాయి శరణ్యాస్ క్లోత్ స్టోర్. అండ్ డెఫినెట్గా మేము చెప్పగలిగేది ఏంటంటే ఈ శారీ ప్రైస్ వచ్చి మీరు కంపేర్ చేసుకున్నట్టయితే బయట స్టోర్స్లో ఇంతకన్నా ఎక్కువ ప్రైజే ఉంటుంది. అండ్ మీకు ఇది రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ అవైలబుల్ ఇన్ సాయి శరణ్యాస్ క్లోత్ స్టోర్. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూసుకున్నట్టయితే మనం శారీలో ఇది చూసారా, వావ్, జస్ట్ ప్లెయిన్. మనం అనుకుంటాం ప్లెయిన్ బ్లౌజ్ సూటబుల్ అవుతుందా అవ్వదా అని, బట్ కొన్ని కొన్ని శారీస్కి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజే చాలా సూటబుల్ అవుతుందండి. అండ్ దీనికి కూడా సేమ్ 2 సైడ్స్ మనకి జరీ బార్డర్ ఇచ్చారు. సో ఇదేంటంటే మనం పెద్దగా హెవీగా ఏం ప్యాటర్న్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది సింపుల్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు మీకు ఏదైనా కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలి అని అనుకుంటే సో ఇందులో మీరు ఏదైనా కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకోవచ్చు, పింక్ ఆర్ డార్క్ బ్లూ ఆర్ యెల్లో, ఏ కాంబినేషన్ అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ శారీ చూడబోతున్నారు. ఈ శారీ చూసారా, ఈ శారీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ డిజైన్. సో మెయిన్ రీజన్ ఈ శారీ చూపించడానికి ఏంటంటే, ఇప్పుడు మీరు చూసిన ప్రీవియస్ 2 శారీస్లో ఎక్స్క్లూజివ్లీ డిఫరెంట్ డిజైన్, ఇది కూడా కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్. సో ఇప్పుడు శారీ ఇన్ డీటెయిల్గా మీకు చూపించబోతున్నాను. సో ఇది చూసారా, ఈ శారీ అంతా కూడా ఈ జరీ బార్డర్ వచ్చి ఏంటంటే మనకి గోల్డ్ వచ్చింది, మళ్ళీ గోల్డ్ జరీ బార్డర్. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి ఏదైతే మనకి లోపల డిజైన్ వచ్చిందో ఇది కంప్లీట్గా రెడ్ వచ్చింది. ప్రీవియస్ శారీస్లో ఏంటంటే మనకి మల్టీ కలర్స్ యూజ్ చేశారు, బట్ ఈ శారీలో ఏంటంటే సింగిల్ కలర్ యూజ్ చేశారు. ఎందుకంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మనకి కలర్ ఉందో ఇది డార్క్ బ్లూ కలర్ కాబట్టి, దీనిపైన ఏదైతే రెడ్ హైలైట్ చేసి ఉందో ఇది మనకి చాలా హైలైట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ శారీ ఇన్సైడ్ చూపించబోతున్నాను. వావ్, సో ప్రీవియస్ శారీతో కంపేర్ చేస్తే ఈ శారీ చూసారా, ఇది కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్. మనకేంటంటే నేను చెప్పాను కదా మీకు, ఓన్లీ రెడ్ మాత్రమే హైలైట్ అయింది శారీ పైన. ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఫ్లవర్ డిజైన్లో మనకి చిన్న బుటీస్ ఇచ్చాడు శారీ అంతా కూడా. అండ్ ఇక్కడ కింద వచ్చి మనకి ఏదైతే నీ లెంత్ బార్డర్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా జరీ డిజైన్ వచ్చింది, అంతా కూడా లైన్స్ వచ్చాయి మనకి. సో ఇది ఏదైతే మనకి బార్డర్ ఉందో అదే బార్డర్ డిజైన్లో మనకి ఏంటంటే ఇక్కడ జరీ డిజైన్ వచ్చింది. అండ్ ఈ బ్లూ కాంబినేషన్కి చూసినట్టయితే ఈ రెడ్ కలర్ ఈ జరీ బార్డర్ ఇంకా చాలా బ్రైట్గా ఎలివేట్ అవుతుంది. శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ శారీ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందంటే ఎంత సింపుల్గా ఉంది. మనకి చిన్న డిజైన్ రావడం వల్ల ఈ శారీ మొత్తం చాలా నీట్గా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు లోపల చూద్దాం. వావ్, ఎంత నీట్గా ఎంత క్లాసీ లుక్తో ఉందండి. ఇది వేసుకుంటే ఎవరికైనా కానీ నచ్చాల్సిందే. సో ఇప్పుడు దీని పళ్ళు వచ్చి, పళ్ళు ఏదైతే ఉందో మనకి, నేను చెప్పాను కదా ఇదంతా కూడా మనకి రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక క్రిస్మస్ ట్రీ లాగా వచ్చిందండి. అన్ని బంచెస్ వచ్చాయి. సో బంచెస్ వచ్చి ఓవరాల్ శారీ మొత్తం ఇదే హైలైట్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చి చిన్న బుటీస్ ఉండడం వల్ల ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, శారీ మొత్తం బుటీస్ వచ్చాయి. అండ్ ఇక్కడ సైడ్ కూడా మీరు చూసినట్టు అయితే ఇదంతా కూడా సిమిలర్గా అలానే వచ్చింది మనకి. వావ్, ఎంత క్లాసీ లుక్గా ఉంది కదా అండి. సో ఈ కలర్ ఏంటంటే జనరలీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా హైలైట్ కాంబినేషన్ అండి. ఎందుకంటే ఈ కలర్ ఏదైతే బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది చాలా బ్రైట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే క్లాత్ యూజ్ చేశారో ఇది రా సిల్క్ క్లాత్ కాబట్టి, సో ఈ క్లాత్ మీరు చూసారా చాలా షైనింగ్గా ఉంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది. దీని ఫినిషింగ్ కానీ దీని వీవింగ్ కానీ ఎంత నీట్గా ఉందో చూసారా. అందుకనే మనకి ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇది చూసారా సారీ. వావ్, ఇది కట్టుకుంటే ఎవరైనా కానీ మిమ్మల్ని డెఫినెట్గా కాంప్లిమెంట్ చేయాల్సిందే. అండ్ దీని బ్లౌజ్ వచ్చి మనకి సిమిలర్గా లోపల ఏంటంటే రా సిల్క్ కాంబినేషన్లో వచ్చి సేమ్ ఇలా ప్లెయిన్గా వచ్చింది మనకి. సో ప్లెయిన్ విత్ 2 సైడ్స్ బార్డర్. సో మనకి దీనికి కూడా బ్లౌజ్ ఏం డిఫరెంట్గా ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారో సో అదే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు కాంట్రాస్ట్ కావాలి అని అనుకుంటే కాంట్రాస్ట్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఈ రెడ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కాంబినేషన్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక రెడ్ కలర్ ఇచ్చి చాలా హైలైట్ చేశారండి. అండ్ నాకైతే చాలా నచ్చింది శారీ. అండ్ దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో చూసారా, దీని ప్రైస్ వచ్చి 3500 అండి. ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ అట్ సాయి శరణ్యాస్ క్లాత్ స్టోర్ కొంపల్లి. అండ్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇలాంటి ప్రైస్కి ఇంత రీజనబుల్ ప్రైస్కి మీకు బయట ఎక్కడ ఏ స్టోర్లో కూడా అవైలబుల్ ఉండదండి. సో ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఇన్ ఆర్ స్టోర్. సో ఈ శారీ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇందులో కూడా మా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ డిజైన్స్. సో జస్ట్ మీకు ఆ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. సో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాంబినేషన్లో ఉందండి. సో చూసేద్దామా అదర్ కలర్స్ కూడా. సో ఇందాక మనం బ్లూ చూసాం కదా. సో బ్లూలో ఏంటంటే ఇంకొక అదర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కూడా చాలా క్లాసీ లుక్గా ఉంటుంది. సో జస్ట్ మీకు నేను అవుట్లైన్ చూపించబోతున్నాను. సో ఇది కూడా సేమ్ రిపీట్ అయింది కానీ డిఫరెంట్ కలర్. ఇది కూడా చాలా రేర్ కలర్. అండ్ ఇంకొక కాంబినేషన్ వచ్చి ఈ గ్రే కలర్ అండి.
సో మీరు ఫస్ట్ చూసారు కదా శారీలో. సో ఫస్ట్ శారీ ఏదైతే మనకి రెడ్ ఉందో, సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కావాలి అని అనుకుంటే సో ఈ గ్రే కలర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. గ్రే కూడా చాలా నీట్ కలర్. సో ఇంకొక శారీ మనం పికాక్లో చూసాం కదా, సో పికాక్లో మళ్ళీ ఇంకొక సేమ్ డిజైన్ ఇంకొక కలర్. సో ఇది వచ్చి మస్టర్డ్ యెల్లో కలర్. సో ఇది కూడా చాలా మంచి కలర్. అండ్ ఇంకొక రెడ్ కాంబినేషన్లో మనకి ఏంటంటే పెద్ద డిజైన్ వచ్చింది, ఏదైతే బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ గోల్డ్ శారీ బార్డర్. సో ఏదైతే ఉందో సో ఇది కూడా రెడ్లో వచ్చింది, కానీ ఇది డిఫరెంట్ డిజైన్. ఇదంతా కంప్లీట్ డిజైన్ వచ్చింది, ఫుల్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ కూడా చాలా బాగుంటుందండి, అందుకే దీనిపైన మనకి ఏదైతే డిజైన్ ఉందో అది చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఇది చూసారా, అన్నిటికీ టాజల్స్ వచ్చాయండి, అన్నిటికీ గోల్డ్ జరీ బార్డర్. అండ్ ప్రతిదానికి మనకి నీట్గా డిజైన్ ఇచ్చారు. సో ఇందులో చూసినట్టయితే ఇంకొక కలర్, ఇది కూడా మస్టర్డ్ ఎల్లో. సో ఇది కూడా సేమ్ కంప్లీట్గా డిజైన్ చేశారు. సో చూసారా, థ్రెడ్ వర్క్ కూడా అంత నీట్గా వచ్చింది. ప్రతిసారి ఒక్కొక్క కలెక్షన్, ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క కలర్ కాంబినేషన్, వావ్. ఇది చూసారా, ఫుల్ పికాక్స్. ఈ శారీ అంతా కూడా పికాక్స్ వచ్చాయి మనకి. ఇక్కడ బుట్టీస్ కూడా చూసారా, చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి. పికాక్స్ జనరలీ శారీస్కి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. సో ఇది కూడా ఈ గ్రే కలర్ పైన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి చేశారు. సో ఇది ఇంకొక కలర్ అండి, ఏదైతే మనకి బిగ్ పికాక్స్ ఉన్నాయో సో అది ఇంకొక కలెక్షన్. సో ఇది కూడా ఒక కలర్. అండ్ గ్రీన్ అండి, నెక్స్ట్ డార్క్ గ్రీన్. సో ఈ డార్క్ గ్రీన్ పైన కూడా మనం చూసినట్టయితే కంప్లీట్గా శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, ఫుల్ డిజైన్ వచ్చింది. అండ్ లాస్ట్ శారీ వచ్చి ఇది మనకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి క్రిస్మస్ ట్రీ లాగా. సో దీనిపైన ఏంటంటే బ్లూ కలర్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ మీరు నిజంగా కూడా ఈ శారీస్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు, డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతున్నాయి. అండ్ ఈ శారీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. సో ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎట్ సాయి శరణ్యస్ క్లాత్ స్టోర్. పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్కి ట్రై చేయండి అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి.